సద్దాం హుస్సేన్, అతడు నేరస్తుడా? అవును. అతడు హంతకుడా? అవును. అతడు నరరూప రాక్షసుడా? అవును. కానీ మరణము చివరి క్షణం వరకు అతడిలో ధైర్యం మాత్రం సడలలేదు. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఉరిని పర్యవేక్షించిన అధికారి అన్న మాటలివి. సద్దాంను ఉరితీసి డిసెంబర్ 30, 2013 7 ఏళ్లు పూర్తవుతున్నది. ఈ నేపథ్యంలో ఇరాక్ మాజీ భద్రతా సలహాదారు అల్ రుబీ ఇన్నాళ్లు తన కళ్లల్లో దాచుకున్న ఆ దృశ్యానికి మాటల రూపమిచ్చారు. సద్దాం చనిపోవడానికి ముందు భయపడినట్లు చెప్పాలని చాలా మంది కోరారు. మత్తుమందు తీసుకున్నట్టు ప్రకటించాలని చాలా మంది అడిగారు. కానీ నేనిప్పుడు చరిత్రలో భాగమైన విషయాల గురించి తెలియచేస్తున్నాను. 24 ఏళ్ల పాటు ఇరాక్ను పరిపాలించిన సద్దాం తన హయాంలో పెద్ద ఎత్తున జనహననానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై 2006 డిసెంబర్ 30 ఉరితీశారు. సద్దాం చేసిన నేరాల విషయంలో తనకు భిన్నాభిప్రాయం లేకున్నా ఉరికంభంపై అసాధారణ తెగువను చూపించిన తీరు మాత్రం అతడిని మరువనీయకుండా చేస్తున్నదని రుబీ పేర్కొన్నారు. ద్వారము వద్ద నేను అతడిని ఆధీనంలోకి తీసుకున్నాను. నేను, అతడు తప్ప మరెవ్వరూ వెంటలేరు. బయట ప్రచారం చేస్తున్నట్లుగా విదేశీయులు అక్కడ లేరు. అతడు తెల్ల చొక్కాపై జాకెట్టు వేసుకున్నారు. ఏమీ జరగనట్టు చాలా మామూలుగా కనిపించారు. ముఖములో భయము ఛాయలు లేవు. ఒక చేతికి బేడీలు వేయగా మరో చేతిలో ఖురాన్ పట్టుకుని వెంట నడిచారు. సాధారణముగా ఉరితీసే ముందు ఎంతటి వారైనా ఏడుస్తారు, భగవంతుడిని వేడుకుంటారు. కానీ ఇవేమీ సద్దాంలో కనిపించలేదు. ఇసుమంత పశ్చాత్తాపం కూడా అతడిలో లేదు. మమ్ములను గాని భగవంతుడిని గాని క్షమాభిక్ష కోరలేదు. ఆ విధమైన పెదవుల కదలికను సైతం నేను చూడలేదు. ఉరి తీయడానికి ముందుగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచాను. జడ్జి నేరాల జాబితాను చదువుతున్నప్పుడు సద్దాం గంభీరముగా కనిపించారు. మరణము అమెరికాకు, మరణం ఇజ్రాయిల్కు, పాలస్తీనా వర్ధిల్లుగాక అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుండి ఉరికంభము ఏర్పాటు చేసిన గదిలోకి తీసుకువెళ్లాను. ఉరితాడును నన్ను నిశితముగా పరిశీలించి డాక్టర్ ఈ ఉరి ప్రజల కోసమా అని పేర్కొన్నారు. అప్పటికే అతడి కాళ్లు కట్టేసి ఉండటంతో నేను మరికొందరం ఉరికంభం వేదికపైకి లాక్కొని వెళ్ళాం. తరువాత సద్దాం ఉరి అమలైంది అంటూ రుబీ భావోద్వేగంతో పలికారు.